ఏ ఇప్పుడు టీడీపీ తిరుగుతున్నా బీజేపీ తిరుగుతూ ఉన్నారు, ఇద్దరు వస్తూనే ఉన్నారు, టీఆర్ఎస్ ఉంది. చాలు, రెండు సార్లు అవకాశం ఇచ్చినాం చాలు, ఇంకా అవసరం లేదు ఇక టీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ చూద్దాం. ఎప్పుడు మనకి తెలంగాణలో బీజేపీ కూడా ఎక్కువ లేదు కదా, కిషన్ రెడ్డి అన్న ఒక్కడే ఉండే, ఎవరిది లేదు. బీజేపీ చూద్దాం ఈసారి, టీఆర్ఎస్ పులుస్తాపిక, టీఆర్ఎస్ వద్దిక, లేదా కాంగ్రెస్. వరదలు వచ్చినప్పుడు 10,000 అంటే అది మోడీ గారి పండులో వచ్చింది. అది మోడీ గారి అందరికి కొంతమందికి అందిని, కొంతమందికి రాలే పైసలు, అవి కొంతమందికి రాలే. అవి మన ముఖ్యమంత్రి గారు పండులో వచ్చినాయి కాబట్టి కార్యకర్తల చేతులే కామన్. అది రాజకీయంలో ఉండేదే, ఎవరికైనా మారుతూనే ఉంటాయి. వాళ్ళు ఆటాన తిని ఆటాన మందికి ఇస్తారు. అవి కూడా అందరికి వచ్చిన అందరికి అందలే. అది కూడా చెన్న మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పండులో నుంచి వచ్చిన పైసలు అయ్యి, మన ముఖ్యమంత్రి గారి పండు కాదు. అయితే అందరు ఈసారికి టీఆర్ఎస్ పార్టీని పులుస్టాప్ పెట్టేయాలి. ఇక అది అవసరం లేదు. వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ రావాలి, ఈ రెండు పార్టీలు. మొన్న పైసలు అయితే మాత్రం మొత్తానికేం అందలేదు. వరద బాధితులు అన్న వాళ్ళకి కూడా కొంతమందికి అందలేదు. కొంతమంది ఏంది, ఈ లోకల్ ఏరియాలు చూసుకొని లోకల్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వరకు ఇచ్చుకున్నారు. లోకల్ లీడర్లు ఉంటారుగా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మిగిలిన పబ్లిక్ అందలేదు. కొంతమందికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, అది అయిపోయింది. అది కూడా 10,000 కూడా రాజకీయంగా నడిచింది, రాజకీయంగా నడిచింది. నువ్వు నాకు తెలుసుంటే నీకు ఇచ్చిన, నేను వేరే వాళ్ళకి ఇవ్వలే, అట్లా జరిగింది అన్నమాట. అది అయితే 6 సంవత్సరాల నుంచి అంటే కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉంది. పరిపాలన కొంత చేసారు, విద్యా ప్రకారంగా మంచిగా చేశారు, కొంత రైతులకు మంచి చేస్తారు, మిగిలింది ఏది మంచి లేదు. రైతులకి స్టడీ ఏంటంటే ఇప్పుడున్న పరిపాలన స్టడీ మంచిగానే ఉంది. ఆయన తర ప్రైవేట్ స్కూల్ కూడా తీసేస్తే మంచిగా ఉంటుంది, గవర్నమెంట్ పాలన పెడితే మంచిగా ఉంటుంది. వచ్చే ప్రభుత్వాలు కూడా ఇవ్వన్నా కూడా ప్రైవేటు స్టడీలు తీసి అంతా గవర్నమెంట్ పెడితే మంచిగా ఉంటుంది పిల్లలకి. అది వచ్చే ప్రభుత్వానికి కూడా చెబుతున్నా, బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా కూడా. అది టీఆర్ఎస్ ఇంకా అవసరం లేదు. చూసినాం కదా 2 సార్లు సార్లు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు 2 సార్లు చూసినాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు 2 సార్లు చూసినాం, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డి గారిని 2 సార్లు చూసినాం, చంద్రశేఖరరావు గారిని చాలు. ఇంకా కొత్త వాళ్ళకి ఇవ్వాలి అవకాశం, ఊకే ఇళ్ళకే ఇవ్వద్దు. ఒక ఇంటి మళ్ళీ అందులో వీళ్ళ ఇంట్లోనే 6 ఊరు ఉన్నారు, వీళ్ళే వీళ్ళే 5 ఊరు ఉన్నారు. వీళ్ళ ఫుల్ స్టాప్. ఇక దుబ్బాకలు ఎట్లా వచ్చింది బీజేపీ, అట్లనే రావాలి. దుబ్బాక మీ వచ్చినట్టే ఇట్లనే రావాలి ఈడ కూడా. టీఆర్ఎస్ అయితే 2 సార్లు ఇచ్చిన అవకాశం చాలు. ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇద్దాం, కొత్త వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు. బీజేపీ ఎప్పటి నుంచి ఉంది, కాంగ్రెస్ ఎప్పుడు సందే ఉంది. కాబట్టి వీళ్ళకి కూడా అవకాశం ఇస్తే పబ్లిక్ అనేది మంచిగా ఉంటుంది. ఊక పెట్టినోనికే పెట్టినాం అనుకో, తిని తిని ఆయనకి ఎక్కువయ్యి మనమే పెట్టాడు. ఇక తింటాడు, వెనక్కి వేసుకుంటాడు, పబ్లిక్ పెట్టాడు. అందుకే ఆయనకు కూడా పెట్టొద్దు, బస్ తిన్నకాడి. బీజేపీ ఛాన్స్ లేదా కాంగ్రెస్, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. జర చెరులో బెర్రను పెట్టి కొమ్మలు చూసి ముచ్చట చెప్పినట్టు బేరం పెట్టినట్టు కాదు. సో ఇది ఇట్లానే ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది, నిన్న కేటీఆర్ గారు ఏమంటారు, ఏంది ఆయన పేరేం పేరు, సంజయ్, బండి సంజయ్ గురించి కాదు నేనండి, వీళ్ళు ఎన్టీ రామారావు గారు తను ఇంకో బుద్ధుడు లేదు అన్నారు కదా రాత్రి వార్తలు ఏందో చెప్పారు, పివి నరసింహరావు గారిది. ఆ విషయం వచ్చింది, వీళ్ళు చూసుకుంటే చాలు, వాళ్ళు స్వర్గీయమైనది వాళ్ళది ఎందుకు. ఇక ఏంది వీళ్ళు గెలవటానికి ఎన్నో మాటలు చెబుతారు. కేటీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు తారక రామారావు గారు పేరు పెట్టుకున్నారు. ఏమన్నా టీడీపీ ప్రభుత్వంలో లేరు వాళ్ళు, మారారు కదా. రాజకీయం అనేది వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తారు. అందుకే ఫుల్ స్టాప్ టీఆర్ఎస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.